సార్, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు చంద్రయాన్ గురించి, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? వాడు ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక ఎంత నోటమని మాట్లాడారు, వాడు ఒక అశుద్ధం కన్నా అసహ్యమైన మేధస్సు ఉన్నవాడు, అశుద్ధం కన్నా అసహ్యమైన మనస్తత్వం వాడి, వాడు ఒక మెంటల్ లెప్పర్, చిల్లర ఉంది వాడు. వాడి అసలు నిజం చెప్పాడు, ఎలా పుట్టాడు ఇలాంటి ఇలాంటి ఎదవులకి, ఈ భూమి మీద ఎందుకు పుడతారా అనిపించింది అనిపిస్తుంది. అది చంద్రయాన్ రాకెట్టు ఒక మన దేశ సైంటిస్టుల యొక్క సాధన, మహామేధావులు, మన సైంటిస్ట్ మేధావులు ప్రపంచంలో ఇవాళ 4వ స్థానం, ప్రపంచంలో 41 దేశాలు ఇంతవరకు ప్రయత్నాలు చేసినాయి, అందుట్లో 4వ మనం నిలబడుతున్నాం ఇవాళ. ఈ 4వ నిలబడుతున్న మనల్ని, మన దేశాన్ని అంత ప్రతిష్ఠ తీసుకెళ్లిన శాస్త్రజ్ఞుల్ని కించపరుస్తున్నట్టు వాడు ఆ ట్వీట్ పెడతాడమ్మా అక్కడ. అందుట్లో కూడా ఆ చంద్రయాన్ 2 సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఫేస్ వచ్చేలా పెట్టి అక్కడ టీ అమ్మతున్నాడట. చంద్రయాన్ ఈయనకి వచ్చింది అంటే 20 చెప్పు తీసుకుని కొట్టది ఇలాంటి సన్నాసుల్ని జిగుత్సగల దేశ ప్రతిష్టది, దేశాన్ని గర్వించాల్సిన ఇవాళ ప్రతి భారతీయుడు. ఇవాడు ఇప్పుడు 6:30కి ఇవాళ ల్యాండ్ అవుతుంది, ఆ ల్యాండింగ్ పోర్షన్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ప్రపంచంలో 4వ దేశంగా మనం ఉన్నాం. ఇంకా ఇది సక్సెస్ అయితే ప్రపంచం అంతా చూస్తుంది, మన ప్రజలే కాదు యావత్ ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే ఆ ల్యాండింగ్ మనం అందరూ చంద్రుడికి అటు సైడ్ నుంచి వస్తాను, మనం ఇటు దక్షిణ వైపు మన ప్రయత్నం, ఈ చంద్రుడికి దక్షిణ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ నీరుందని చంద్రయాన్1 చంద్రయాన్2 వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ నీళ్లు ఉంటుందని మనం ఇటు వెళ్తున్నాం. ఇటు కనుక మనది కరెక్ట్గా దేవుడి దయవల్ల అన్నీ సక్సెస్ఫుల్గా అయితే జరుగుతుంది. ఈ ఆఖరి 2-3 అవర్స్ రేపు ఇవాళ సాయంకాలం 6 గంటలకు కరెక్ట్గా ల్యాండ్ అయితే పెద్ద అచీవ్మెంట్ ప్రపంచం మొత్తానికి, మనం గొప్ప ఈ సాధన చూపించినట్టు. ఎందుకంటే ఇటు ఎవరు రాలేదు ఇంతవరకు, అందరూ ఆపోజిట్ సైడే వచ్చారు, దక్షిణ సైడు ఎవరు ప్రయత్నించాల, మనమే ఫస్ట్ ప్రయత్నించాం. అక్కడ వాటర్ ఉందని ధైర్యంగా వాళ్ళు, ఎందుకంటే మిగతా వాటర్ ఉంటుంది, వాటర్ ఉండడం వల్ల హీటు, దాని మెయింటెనెన్స్ దెబ్బతింటది భయంతో. మన వాళ్ళు శాస్త్రవేత్తలు బ్రహ్మాండంగా దాన్ని అనేక రకాల దీంతో చేసి ఇవాళ దాన్ని 3 స్టెప్పులు, ఇవాళ ఒకవేళ మిస్ అయినా మళ్ళీ ఇంకో చోటు, అది మిస్, 27వ తారీఖు అది కూడా మిస్ అయితే ఇంకో చోటు, అలా 3 చోట్లకి 3 విభాగాలు పెట్టి దాంట్లో ఫస్టే ల్యాండ్ అయితే హ్యాపీ, లేకపోయినా కూడా భయం లేదు. ఇంకా 2 చోట్లు అంటే అక్కడ ల్యాండ్ అవటానికి ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా, రాళ్ళు రప్పలు లేకుండా చోట్ల చూసి అది తీసుకెళ్తుంది. అది చూసేయడానికి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఇంత గొప్పగా మన శాస్త్రజ్ఞులు ప్రపంచ ఖ్యాతి పొందేలా ప్రపంచం మొత్తం సల్యూట్ చేస్తూ చూస్తున్నదని, వీడు మనిష పశువు అమ్మ, కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా, వాడిని ఏమనాలి అండి ఆ ప్రకాష్ రాజు గారిని? ఇంత దేశాన్ని నువ్వు మోడీని వ్యతిరేకిస్తే వ్యతిరేకి, మోడీకి ఏముంది, మోడీకి సంబంధం ఉంది, మోడీ ప్రధానమంత్రి దేశానికి, ఆయన సైంటిస్టులకు అవసరమైన, గతంలో మన సాధనకు అవసరమైనంత ఆర్థిక సదుపాయం అందించలేకపోయింది గత ప్రభుత్వాలు, ఈయన ఆర్థికంగా వాళ్ళు కోరింది అందిస్తున్నాడు, మీరు సాధించండి ఆయన కోరింది. అది సాధించడం వల్ల ఏంటి ఘనత అంటే, రేపు మనం ప్రపంచాన్ని శాసించే ఇది కొంత పొందుతాం, మన స్థాయిని పొందుతాం. ఇవాళ అమెరికాని గొప్పగా చెప్పుకుంటున్నాం, ఇక్కడ చీమ కదిలిన అమెరికా కనుక్కుంటుందని, అంతకు మించిన స్థాయికి మనం వెళ్తాం, ఎక్కడ ఏం కదిలినా మనం. ఇది ప్రపంచ స్థానంలో మన ప్రథమ ముఖ్య స్థానంలోకి, మొదటి స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం. ఇలాంటిది మనం సాధిస్తుంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి, బెస్ట్ విషెస్ చెప్పి, గౌరవంగా మాట్లాడేసుకుని దేశాన్ని కించపరిచే, దేశాన్ని గౌరవం వచ్చేదాన్ని అవమానపరిచే బుద్ధిహీనుడు కాబట్టి వాడిని ఏమనలేడు. వాడికి పొరపాటున భగవంతుడు, వాడి నటన కూడా గొప్ప నటుడే కాదు, వాడికి ఆ టైంలో యంగ్ హీరోస్కి అవసరమైన యంగ్ విలన్ లేకపోవటం వల్ల, మన వాళ్ళందరూ అప్పుడు మన తెలుగు విలన్స్ అందరూ కూడా ఏజ్డ్ అయ్యారు, సత్యనారాయణ గారు కానీ ఇంకోళ్ళు ఏజ్డ్ అయ్యారు, వీళ్ళే కొత్త కుర్రాళ్ళు వచ్చారు. ఈ కుర్రాళ్ళ పక్కన అంత పెద్దవాళ్ళు విలన్గా ఉంటే ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది, ఫైట్లు గీట్లు బాగోవని ఆ టైంలో చూస్తే వీడు దొరికాడు. వీడు ఒకటే యాక్షన్, స్టీరియో యాక్షను, ఏ గెటప్ ఇవ్వు, ఏ గెటప్లో తేడా ఉండదు తప్పితే పర్ఫార్మెన్స్లో అదే స్టైల్ డైలాగ్ డెలివరీ అదే ఒకే, అందుకని ఈజీగా మిమిక్రీ చేస్తారండి. ఎప్పుడు మిమిక్రీ ఎవరిని చేయలేరు తెలుసామా, ఇలా ఒకే పద్ధతిలో చేసేవాడిని చేయలేరు. కోటా శ్రీనివాసరావుని మిమిక్రీ చేయమనమ్మా,
వేరియేషన్ ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీలో, వేరియేషన్ బీభత్సమైన వేరియేషన్ ఉంటుంది. అది అంత ఈజీ కాదు క్యాచ్ పట్ చేయటం. ఇది ఒకే స్టైల్లో ఉంటుంది. అరే ఫ్యామిలీ డ్రామా చేసినా అదే స్టైల్ ఉంటుంది, క్రైమ్ చేసినా అదే స్టైల్ ఉంటుంది, ఏదైనా వాడిది ఒకటే ఒక రైమ్లో వెళ్తూ ఉంటుంది. అదే అంతే, పెద్ద వేరియేషన్ ఉండదు డైలాగ్ డెలివరీలో. మన నాగభూషణం గారు, మన ఎస్సీ రంగారావు గారు, మన కోట శ్రీనివాసరావు, ఇన్ని వేరియేషన్లు ఉండవు. మన గొల్లపూడి బారు మనలో ఉన్న వేరియేషన్ ఉండదు, ఒకటే స్టైల్. కాకపోతే వేరే యంగ్ హీరోకి యంగ్ విలన్ కనుక, అందుకనే కొంతమంది హిందీ వాళ్ళు కూడా యంగ్ విలన్స్గా రాగలిగింది ఆ స్టేజ్ ఆ టైం, అందులో కుదిరింది. ఇప్పుడు జగపతి బాబు కన్నా ఏడిపించే పర్ఫార్మర్ కాదుగా. మరి జగపతి బాబు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఒక్కో సినిమాలో, జగపతి బాబు పర్ఫార్మెన్స్ ముందు ఏమి పనికొస్తాడు? ఆ హైట్గా గడ్డ పెట్టుగా అసలు చేస్తామంటే మనకి భయం కొలిపే విధంగా ఉంటుంది అసలు పర్ఫార్మెన్స్. జగపతి బాబు ఆ పర్ఫార్మెన్స్ ఏమేమి కొడు, సో మంచి ఆర్టిస్ట్ తీసిపారట్లేదు, మంచి ఆర్టిస్ట్ వీడియోతో పెద్ద దిగి వచ్చిన ఆర్టిస్ట్గా అలాగే వీడు పోజు వీడు సన్నాస. అసలు ఒకట మా దేశాన్ని దైవాన్ని ప్రేమించలేనివాడు భ్రష్టుడు, తల్లిని ప్రేమించలేనివాడు ఎంత భ్రష్టుడో, మాతృ దేశాన్ని ప్రేమించలేనివాడు అంతే భ్రష్టుడు. రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి, నువ్వు ఎవరు నచ్చుతుంది, నీకు ఎవరు నచ్చదు, నా ఇవన్నీ మాట్లాడు. కానీ వెన్ ద పాయింట్ ఆఫ్ నేషన్ దేశం అని వచ్చినప్పుడు, నా దేశం అని నువ్వు గౌరవపడపోతే నువ్వు భ్రష్టుడివి, నికృష్టుడివి, నీచ నికృష్ట భ్రష్ట జాతివి. వీడు అందుకని వీడు చాలా భ్రష్టుడు. వీడు మానసిక కుష్ఠరోగే కాదు, భ్రష్టుడు. వీడు అశుద్ధ, అందుకని చెప్పాను వీడు అశుద్ధం కన్నా అసహ్యమైన మనసుతో ఉన్నవాడు. చాలా అది చదువుతా ఉంటే కనపడితే చెప్పు తీసుకుని వాయిద్దామన్నంత కోపం వస్తుంది. అరే ప్రపంచమంతా గౌరవిస్తూ, ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ, ప్రపంచమంతా భారతదేశాన్ని కీర్తిస్తూ మన సైంటిస్టులని ఎంతో ఘనంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇదే ట్వీట్ చేసేది దేశద్రోహం కాదు ఇది. వీడిని దేశద్రోహం కింద అరెస్ట్ చేసి లోపల వేయద్దు, దీన్ని మోకాలు లట్టిపెట్టి తట్టి తట్టి మళ్ళీ చేయొద్దు సన్నాసి. ఇలాంటి వాళ్ళంతా భరతమాత కడుపును పుట్టిన పుచ్చుకలు వీళ్ళంతా మేధావులు. వీడి ముండమోపు ఒక మేధావి, వీడు ఒక మేధావి. వీడు ఎంత అర్బన్ నక్సల్స్, వీళ్ళకి దొరికి వీళ్ళకి ఛాన్స్ కుదిరితే మొత్తం సమాజంలోకి అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చేస్తారు. వీళ్ళంతా లోపల వేయాలి అర్బన్ నక్సల్స్ అని చెప్పి దేశద్రోహం కింద లోపల వేస్తే కానీ బాగుపడదు. అందుకనే వీడికి ఎక్కడ డిపాజిట్ దక్కదాం. కర్ణాటకలో డిపాజిట్ లేదు, తమిళనాడులో డిపాజిట్ లేదు, ఇప్పుడు తెలంగాణలో వచ్చాడు ఇక్కడ కేసీఆర్ పక్కన పెట్టేశాడు. ముందు ఏదో ఊగాడు కేసీఆర్ పక్కన పెట్టాడు. వీడికి ఎక్కడ వీడు ఏ భూమికి సొంతం కాదు. వీడు వీడు కన్నడి కూడా కాదు, తమిళ కూడా కాదు, మలయాళం కూడా కాదు, తెలుగు కూడా కాదు. అన్ని వాడి జీవితమే చూడమ్మా, వాడి జీవితం, వాడి వైఫ్ ఏంటి, ఇప్పుడు వైఫ్ ఏంటి, వాడి మొదటి పిల్లలు ఎలా సరిపోయింది, అన్ని జీవితం కూడా అంత ఇంత ఒక చిల్లర బందరగా ఉంటుంది. వీళ్ళ మనస్తత్వాలు అంతే, వీళ్ళ జీవితాలు అంతే. ఈ సన్నాసులు దేశం గురించి దేశాన్ని కించపరుస్తూ, దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని నువ్వు పొగడక్కర్లేదురా సన్నాసి, కించపరచదురా మాతృభూమిని, కించపరచదురా మాతృభూమిని. కించపరిచేవాడు ఎందుకు పనికిరాడు? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దు. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నేను భారతీయుడు అని చెప్పుకుంటేనే నీకు ఇన్కమ్ అదే వెల్కమ్. ఎక్కడికెళ్ళి చైనా బుట్టులాగే సన్నాసులాగా నువ్వు పో, దరిద్రుడా దరిద్రుడా ఇలాంటి దరిద్రులు పొండిరా నా దేశం వదిలి పొండి. నీకు నా దేశం నచ్చట్లేదు, నా దేశం మీద ప్రేమించలేదు, పొండి నా కొడకలారా సన్నాసులారా మీరు. ఈ దరిద్రం నా దేశంలో వద్దు మీరు పొండి. ఎక్కడ పోవాలి, పాకిస్తాన్ పోతారా పొండి, చైనా పోతారా పొండి, అక్కడ బుట్లు నాకుతారా, ఇక్కడ సకలు నాకుతారా పొండిరా సన్నాసులారా. ఎందుకు నా దేశంలో ఉండి నా దేశాన్ని కించపరుస్తూ, నా దేశాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు.